ఇండియా ఫుల్ లెంత్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు దాటిపోయింది. దీంతో నెక్స్ట్ మూవీస్ విషయంలో ప్లాన్ మార్చారు నడిపిన్ నాయగన్. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఆల్రెడీ ఓకే చేసిన సినిమాల లైనప్ ని మార్చి కొత్త ప్లాన్ రెడీ చేశారు. 2022 స్టార్టింగ్ లో రిలీజ్ అయిన ఈటీ తర్వాత సూర్య హీరోగా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ గ్యాప్ లో విక్రమ్, రాకెట్రీ, సర్ఫిరా లాంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసినా ఆ క్యారెక్టర్స్ తో ఫ్యాన్స్ పూర్తిగా సాటిస్ఫై కాలేదు. అందుకే సూర్య సోలో హీరోగా తెర మీద కనిపించే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. 2 ఏళ్లుగా కంగువ వర్క్ లోనే బిజీగా ఉన్నారు సూర్య. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాకు ఎక్కువ టైం ఇచ్చారు. దీంతో కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఫైనల్ గా కంగువ దసరా సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుండటంతో నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేశారు సూర్య. కంగువ సెట్స్ మీదుండగానే వెట్రిమారంతో వాడివసల్ సుధా కొంగర డైరెక్షన్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ 2 సినిమాలు బిగ్ స్కేల్ తో ప్లాన్ చేయడంతో అవి కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్లాన్ మార్చి మరో మూవీని లైన్ లో పెట్టారు ఈ స్టార్ హీరో. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియాడిక్ క్రైమ్ డ్రామా ముందుకు తీసుకొచ్చారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. సూర్య బర్త్డే సందర్భంగా టీజర్ కూడా వదిలిన మేకర్స్ కంగువ రిలీజ్ తర్వాత షార్ట్ గ్యాప్ లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్న హింట్ ఇచ్చారు.